ప్రకృతి వ్యవసాయంలోని దేశీ విత్తనాలు సంరక్షిస్తూ ఆ విత్తనాల గురించి చెప్పడానికి దినేష్ గారు వస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు రాజేష్ అండి. మాది భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్. నేను ముఖ్యంగా మరి అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చానంటే అంటే చాలామంది ఆగాకర గురించి తెలియదండి. ఆగాకర, అడవి కాకర, బొంత కాకర అనేసి అంటూ ఉంటారు. హిందీలో కాంటోలు అంటారు, ఇంగ్లీష్లో స్పైన్ గార్డ్ అనేసి అంటున్నారు. అయితే చాలామందికి దీని గురించి అవగాహన లేక, లేకపోతే ఎలా పండించాలో, ఎంత ఖర్చు అవుతుందో తెలియక మరి దీన్ని ఫార్మింగ్ చేయలేకపోతున్నారు. నేను యువరైతుగా ఏం చేస్తున్నాను అనేసి అంటే అందరికి కూడా దీని గురించి చెప్తున్నాను, ఏ విధంగా ఫామ్ చేయాలనేసి. ఈ విత్తనం వచ్చేసి 15 నుంచి విత్తుకోవడం జరుగుతుందండి. 15 నుంచి మనం స్టార్ట్ చేసుకోవాలా, లేకపోతే తొలకరిలో మనం విత్తుకోవాలా. విత్తుకున్న తర్వాత 15 రోజుల నుంచి 20 రోజుల వరకు మొలుస్తుంది. తర్వాత వచ్చేసి మొలిచిన తర్వాత నుంచి 90 రోజులకు కాయలు వస్తుంది. కంపల్సరిగా ఈ విత్తనము లేకపోతే తోట వేసిన వాళ్ళు పందిరి వేసుకోవాలి. కర్రలతోట అయినా కానీ, పోల్స్ తోట కానీ పందిరి వేసుకుంటేనే ఇది బాగా కాపుకు వస్తుంది. తర్వాత వచ్చేసి ఇది మరి నవంబర్ డిసెంబర్ వరకే ఆటోమేటిక్గా మరి కాస్తూ, కాసిన తర్వాత నవంబర్ డిసెంబర్లో ఎండిపోతుంది. ఎండిపోయి మళ్ళీ ఏమవుతుంది అనేసి అంటే మనం మర్చిపోతాం. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జూన్ జూలై మళ్ళీ తొలకరిలో ఆటోమేటిక్గా ఆ దుంపలు భూమిలో ఉండిపోయి మళ్ళీ ఇగురు వస్తుంటాయి. ఆ విధంగా 3-4 ఇయర్స్ కాస్తూనే ఉంటుంది. ఒక్కసారి మనం మరి విత్తనం వేసుకుంటే భూమిలో 3-4 సంవత్సరాలు కూడా కాస్తూ ఉంటుంది. మరి ఈ విత్తనాలు నా దగ్గర ఉన్నవి, మీకు కావాలనేసి అంటే మరి నాకు ఫోన్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 888-63-963-12. వాట్సాప్ నెంబర్ కూడా ఉంది, వాట్సాప్ నెంబర్ కూడా ఇదే. కాబట్టి మీకు ఈ విత్తనాలు కావాలంటే నాకు ఫోన్ చేయండి. థ్యాంక్ యూ. ఇంకా నెంబర్ అండి, నెంబర్ మరొకసారి చెప్తున్నాను, 888-63-963-12. వీటితో పాటు మరి ఆకుకూర విత్తనాలు కూడా మేము పండిస్తున్నాము. ఎర్రతోటకూర, తెల్లతోటకూర, చిరుతోటకూర, మరి తెల్ల గోంగూర, ఎర్ర గోంగూర, ఈ విధంగా పండిస్తున్నామండి. థ్యాంక్ యూ.